ఆల్మోస్ట్ లోడ్ అయిపోయింది క్షేమంగా ఈ ట్రక్కు వెళ్ళి హైదరాబాద్ లో క్షేమంగా మా దగ్గర రావాలి అని కోరుకుంటున్నాము ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి కంటిన్యూస్ గా చూస్తే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ రోజు నైన్ ఓ క్లాక్ కి మాకు మూవింగ్ ట్రక్ రాబోతోంది మేమైతే యూనివర్సల్ రీ ని బుక్ చేసుకున్నాము టుడే ఇస్ ద బిగ్ డే మొత్తం మా స్టఫ్ అంతా స్టఫ్ అంతా ఫైనల్ గా అయితే షిఫ్ట్ చేయబోతున్నాము ముందైతే కాఫీ తాగేద్దాము ఇది మేము అమెరికాలో తాగుతున్న ఫైనల్ కాఫీ అంటే మా ఇంట్లో ఉన్న కాఫీ మెషిన్ తోటి మేము చేసుకుంటున్న ఫైనల్ కాఫీ అనమాట చూసారా బయట పాలు పొంగిచ్చి కాసుకుని తాగుతున్నాము ఇంకా పొద్దున్న లెగిసి గణేష్ ఆ మెషిన్ అంతా క్లీన్ చేసి నీట్గా ప్యాక్ చేస్తున్నాడు ఇక్కడ ఇది చాలామంది అడిగారు ఇది బ్రెవెల్ కంపెనీదండి ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట అంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుని అదంతా గణేష్ దగ్గర ఉండి చాలా బాగా చేస్తాడు సో ఇంకైతే ఇది పెట్టేశాడు మనకు వచ్చే నెంబర్ వన్ క్వశ్చన్ అసలు ఇది ఇండియాలో పనిచేస్తుందా అని మాకు తెలియదండి కన్వర్టర్ తీసుకుని ట్రై చేస్తాం ఇండియాలో పనిచేస్తుందా లేదా ఇలాంటి ఏంటంటే ఎమోషనల్ సెంటిమెంట్ వాల్యూస్ ఉంటాయి అనమాట వదులుకోలేము గణేష్ యాక్చువల్గా ఇంకొంచెం ఎక్కువ సో అందుకనే ఏది ఇలాంటి వెనకాల వదలటానికి అసలు ఇష్టపడలేదు అన్నీ అయితే తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పాడు అది కాకుండా ఈ వన్ ఇయర్ నుంచి గణేష్ దగ్గర ఏం స్టఫ్ ఉన్నాయో గణేష్ బట్టలు స్టడీ డెస్క్ చైర్ అండ్ ఇంకొన్ని మిస్లేనియస్ స్టఫ్ అంతా కూడా మేము ఒక టూ రౌండ్స్ వేసి ఎక్కడికి వెళ్తున్నాము మీరు నా పాత రిటర్న్ టూ ఇండియా సిరీస్ చూసి ఉంటే తెలిసిపోయి ఉంటుంది ఆ మేము ఎక్కడికి వెళ్దాం వెళ్ళిందో చెప్తా ఓయ్ అమెరికాలో ఎండ అసలు నార్మల్గా లేదు పిచ్చె కాస్తా ఉంది అసలు ఎండ గుహలో లో ఉంది ఇక్కడికి వస్తే ఈ గుహలో మా త్రీ మూవీస్ అవర్ నిజంగా మేము గనక ఈ గుహలో కాకుండా వాళ్ళ సర్వీస్ తీసుకుంటే యూనివర్సల్ లొకేషన్ సర్వీస్ వాళ్ళు వాళ్ళు స్టోరేజ్ లో పెడతారంట కానీ ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తారు మనం ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ మూవ్ అవుదాం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ వేరే సిచ్యువేషన్ నేను నేను ఈ కన్సల్టెన్సీ ద్వారా రిటర్న్ టు ఇండియా ఎంత మందితో మాట్లాడాము నేను గణేష్ ఎవ్రీబడి సిచ్యువేషన్ ఈస్ డిఫరెంట్ సో మా సిచ్యువేషన్లో ఏమైందంటే నేను గణేష్ కలిసి వెళ్దాం అనుకున్నాము ఇండియా కానీ అది పాసిబుల్ అవ్వలేదు నేను ముందు వెళ్ళిపోయాను అనమాట ఆ టైంలో మాకు ఫర్నిచర్ ఏం చేద్దాము అన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పాడంటే మా రూమ్ ఖాళీగా ఉంది మీరు కావాలంటే హ్యాపీగా అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పటం వల్ల మేము అక్కడ పెట్టేసాము లాస్ట్ ఇయర్ మా హౌస్ మార్కెట్కి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది తీసేసాం ఎందుకంటే గణేష్ వర్క్ కూడా కొన్ని చేంజెస్ అవటం ఇంకొన్ని కమిట్మెంట్స్ వల్ల హీ ఆల్సో స్టేట్ బ్యాక్ సరే ఇప్పుడైతే ఫైనల్గా ఒక ఎయిటీ పర్సెంట్ ఫర్నిచర్ మేము లాస్ట్ ఇయరే డొమెస్టిక్ ప్యాకర్స్ యూస్ చేసుకుని చేసాము రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఇక్కడైతే యూనివర్సల్ ఏలోకేషన్స్ వాళ్ళు చేస్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అసలు వాళ్ళంటే అంటే యాక్చువల్గా మేము వాళ్ళనే కనుక బుక్ చేసుకుని ఉంటే వాళ్ళు ముందు రోజు ఇంటికి వచ్చి మొత్తం అంత ఎంత ఫర్నిచర్ ఉందో చూసి దానికి తగ్గట్టు బాక్సెస్ సప్లైస్ బబుల్ ర్యాప్ ఫోమ్ ర్యాప్ టేప్ ఎవ్రీథింగ్ వాళ్ళే తీసుకుని వస్తారు ద ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే నేను ముందు న్యూయార్క్ ఆఫీస్కి కాల్ చేశాను వాళ్ళు ఏమన్నారంటే ఎట్లాంటాలో ఆఫీస్ ఉందన్నారు ఆ తర్వాత ఎట్లాంటా బ్రాంచ్కి కాల్ చేశాను ఫస్ట్ వాళ్ళు నాకు ఒక డాక్యుమెంట్ పంపించారు అనమాట ఇదంతా ఫిల్ చేయండి అన్నారు అందులో మాకు ఎంత ఫర్నిచర్ ఉందో మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చి చూస్తారు ఎంత కావాలి అని ఆ తర్వాత ది స్టార్ట్ దిస్ ప్యాకింగ్ అవు మై గాడ్ ద ప్యాకింగ్ వాజ్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్గా మొత్తం అంతా ఇక్కడ చూసారా చిన్న చిన్న స్టఫ్ ఉంటుండే మిస్లేనియస్ స్టఫ్ ఇలాంటి లిటిల్ లిటిల్ థింగ్స్ కూడా ఎట్టి పర్సెంట్

Take it forward and deliver it door to door. I the best and this. They didn't call the Really, cheap. All the changes are best, and the quality of packing is like good. So I am very happy. మా దగ్గర ఓల్డ్ బాక్సెస్ ఉండేవి ఇష్ట బట్టలన్నీ సేవ్ చేయడానికి వాడేదాన్ని అనమాట ఇది మళ్ళీ వాళ్ళని ఇంకొకసారి రిగ్రాప్ చేయమన్నాను అదే వాళ్ళు కనుక చేసి ఉంటే కూడా ఇచ్చి ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఫిల్ అయ్యేటట్టు చేస్తారనమాట అండ్ ఈ మిర్రర్ గుర్తుందా నాకు నా మాస్టర్ బెడ్రూమ్లో నా బెడ్ నా మిర్రర్ మా మ్యాట్రస్ మా ఫేవరెట్ అనమాట సో అది ఆల్రెడీ వాళ్ళు ప్యాకింగ్ చేశారు డొమెస్టిక్ వాళ్ళు కానీ మొత్తం తీపిచ్చేసి మళ్ళీ చేశాను వీళ్ళు చూసారా పిక్చర్స్ తీస్తున్నారు అంటే ఒకవేళ ఏదైనా చిన్న డ్యామేజ్ ఉన్నా సరే ముందే పిక్చర్స్ తీసి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట అది కాకుండా ఎవ్రీ బాక్స్ కి వాళ్ళు లేబిలింగ్ చేస్తారు యాక్చువల్ గా బాక్స్ మీద పెట్టే లేబుల్ కాకుండా వాళ్ళ దగ్గర ఏదో టేప్ లాంటివి చూసాను ఆ టేప్ కి ఏంటంటే నెంబర్స్ ఉన్నాయి జీరో నుంచి స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్స్ అది ప్రతి ఒక్క నెంబర్ బాక్స్ కి అంటించి ఆ బాక్స్ లో ఏముందని మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఒక పేపర్లో వాళ్ళు ఎవ్రీథింగ్ రాసుకున్నారు సో ద ప్రాసెస్ ఇస్ లైక్ వెరీ డీటెయిల్ ఓరియెంటెడ్ అండ్ ఏదో క్విక్ మోడ్ అంటారా దాన్ని ఏమంటారు సారీ ఐ మీన్ ఆటో మోడ్ దే డూ ఎవ్రీథింగ్ ఇన్ ఆటో మోడ్ అనమాట సో టప్ చేసేసారు ట ఫటాఫట్ సారీ నాకు వర్డ్స్ రావట్లేదు ఇంకొకటి ఏంటంటే మనం లేకపోయినా సరే వాళ్ళు చేస్తారంట ఇంటికి వాళ్ళే వచ్చేసి సో చాలా అవర్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతా నేనైతే దగ్గర ఉన్నాం అన్నమాట గణేష్ అని ఎక్కడికి వెళ్ళకుండా ఎవ్రీ బాక్స్ ఇంకొకసారి చూసుకుని అంతా మంచిగా సేఫ్గా వస్తుందా రాదా అని ఇంకొంతమందికి కూడా కొంతమంది మెసేజ్ చేశారండి ఇంతకీ మీరు ఏం డిసైడ్ అయ్యారు ట్రాన్స్ఫర్ జాబ్ అంటే చాలా మంది జాబు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు కదా ఇండియాది అలా చేశారా లేకపోతే అసలు జాబ్ అప్లై చేసే ప్రాసెస్ ఏంటి పరంగా వాట్ వాస్ గణేష్ ప్లాన్స్ అని కూడా క్వశ్చన్స్ చాలా వచ్చినాయి సో మీరేమనుకుంటున్నారు డూ యూ థింక్ గణేష్ క్విట్ ఇస్ జాబ్ ఆర్ డూ యూ థింక్ హీ డి ట్రాన్స్ఫర్ ఆర్ డూ యూ థింక్ హీ ఫౌండ్ జాబ్ ఇన్ ఇండియా సరదాగా ఉంటుంది కదా మీ కామెంట్ ఏంటో ఐ మీన్ కింద కామెంట్ సెక్షన్లో మీ గెస్ట్ అయితే చెప్పండి నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ ఒక ట్రక్ ఉంది చూసారా ఈ ట్రక్ నిండా మొత్తం మెటీరియల్ బాక్సెస్ వచ్చినాయి చూసారా సో ఒక ట్రక్ నిండా టోటల్ మెటీరియల్ ఉంది కానీ యాక్చువల్గా ఇండియాకి ఏమైతే వెళ్ళబోతుందో అది ఇలా ఇది ఇది యాక్గా సీలో వచ్చేది సో ఇది మేము బుక్ చేసుకుంది ట్వంటీ ఫీట్ కంటైనర్ ఈ ట్వంటీ ఫీట్ కంటైనర్ కూడా మనం ఎంత స్టఫ్ ఉంది మన దగ్గర దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు ట్వంటీయా ఫార్టీయా ఉంది కొంతమంది ఫార్టీ ఫీట్ కంటైనర్ తీసేసుకోమని చెప్తారు కానీ అది మనకి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది సో సరిగ్గా చూసుకుని మీరు బుక్ చేసుకోండి ఆర్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే మీరు కంటైనర్ షేర్ కూడా చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే నేను ఎన్ని రోజులు నా బుర్ర బదులు కొట్టుకున్నాను అమ్మో ట్వంటీ ఫీట్ సరిపోదేమో మనకి ఫార్టీ ఫీట్ కావాలేమో అని రిపీటెడ్ డిస్కషన్స్ అనమాట యూనివర్సల్ లొకేషన్స్ తోటి వాళ్ళేమో లేదండి సరిపోతుంది మీకు ట్వంటీ ఫీట్ అంటారు ప్రైస్ విషయానికి వస్తే అండి ట్వంటీ ఫీట్ కంటైనర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ నైన్ థౌసండ్ డాలర్స్ ఉంటుంది ఫార్టీ ఫీట్ కంటైనర్ వచ్చేసి మనకి థర్టీన్ టు ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది అగేన్ అండి డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ అండ్ మీ పోర్ట్ ఎక్కడ మాదైతే సౌత్ క్యారలినా పోర్ట్ అనమాట ఇవే కాకుండా ఇంకొంచెం మిస్లేనియస్ ప్రైసింగ్ ఉంటుంది అది ఎప్పుడంటే షిప్మెంట్ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని చార్జెస్ ఉంటాయి టైం ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది హాఫ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది గణేష్ ఏమో పిల్లల్ని తీసుకుని రావడానికి వెళ్ళారు ఇంకొక ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేయడానికి లైక్ ఫస్ట్ టైం వాళ్ళు మెయిన్ లేకుండా ఇంకొకళ్ళ ఇంట్లో పడుకోవటం దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం అనమాట రాత్రి చాలా లేట్ గా పడుకున్నారంట టీవీ చూస్తా అండ్ శ్రీనికా ఏమో బిడ్డ అడిగింది అంటే నా కోసం సో యాంక్స్ థ్యాంక్స్ టు వర్ ఫ్రెండ్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సో ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని ఇంకొకసారి డ్రాప్ చేసి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఫర్నిచర్ ప్యాక్ చేసేస్తే ఎగ్జాస్ట్ కొద్ది నుంచి ఏం తెలియదు ఎగ్జాస్టెడ్ అసలు కొంచెం కొద్దిగా అట్టి మరీ మొదలు వేసుకుంటే తినేవాళ్ళం నాకు ఈ పొద్దున్న లెగాలి ఇదంతా అవుతుంది అని యాంగ్జైటీ తోటి రాత్రి సరిగ్గా నిద్రపడలేదు లేట్ అయిపోయింది రాత్రి ఒక వీడియో కూడా అప్లోడ్ చేసుకుంటున్నాను మా హెడ్ బోర్డ్

నవ్ దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు అసలు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ స్టఫ్ ఇండియాకి తీసుకెళ్ళటం అవసరమా అదే డబ్బులు ఇండియాలో పెడితే శుభ్రంగా మీకు ఫర్నిచర్ వచ్చేస్తుంది కదా అని డెఫినెట్గా అండి ట్రూ అది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే మీరు అసలు ఎలాంటి ఇంట్లో ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అమెరికా ఉన్నారు మీకు ఎటువంటి ఎమోషన్స్ ఆర్ అటాచ్డ్ టు యువర్ స్టఫ్ దాన్ని బట్టి ఉంటుంది మాకు ఫోర్ టు ఫైవ్ బెడ్స్ ఉన్నాయి ఫోర్ టీవీస్ ఉన్నాయి సైకిల్స్ కంప్యూటర్స్ మానిటర్స్ బుక్స్ క్లోత్ కి సంబంధించి బోల్డ్ అనే మెమరీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా కిచెన్ స్టఫ్ నేను ఎన్ని అంటే మంచి మంచి కాస్కో బ్రాండ్లో ఒక మొత్తం స్టీల్ సెట్ తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ సెట్ కొరేల్ ప్లేట్స్ మనకి పైరెక్స్ అవి ఉంటాయి కదండి డబ్బాలు అసలు నా దగ్గర ఎంత కిచెన్ స్టఫ్ ఉందంటే నో వే ఐమ్ గోన్ టు లీవ్ ఆల్ ఆఫ్ దాట్ టీవీ కాస్ట్ నేను ఇక్కడ మమ్మీ డాడీకి టీవీ కొన్నాను కదా చూశాను ఇండియాలో మనకి మోర్ దాన్ వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయిపోతుంది అలాంటిది మేము సోనీ టీవీ కొనుక్కున్నాం సోనీ టీవీ కొనుక్కుంటే మనకి మళ్ళీ ఈ కన్వర్ట్ అది అవసరం లేదన్నమాట సో అది మేము లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాము డెఫినెట్గా దీనికి కొంచెం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అది ఇండియాకి వచ్చిన తర్వాత మా షిప్మెంట్ అంతా మీకు అప్పుడు కూడా ఇంకొక వీడియో చేస్తాను ఇలాగా సో మిస్ అవ్వకుండా జర్నీ చూడండి మొత్తం అంతా రిటర్న్ టు ఇండియా వీడియోస్ ఉంటాయని అనుకుంటారేమో అసలు కాదండి చాలా డిఫరెంట్ వీడియోస్ రాబోతున్నాయి సో మీరు మటుకు కింద కామెంట్ చేయటం మర్చిపోకండి ఏదో ఒక కామెంట్ చేయండి అండ్ ఫైనల్ గా చూడండి పిల్లలు వచ్చారు వాళ్ళకు కూడా ఇలా ట్రక్ చూపిస్తాం అనమాట దేవేర్ అమేజ్డ్ అమేజ్ అమేజ్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళ స్టఫ్ స్టే అక్కడికి కనిపించినాయి వాళ్ళకి సైకిల్స్ అని ఇంకా చూసుకుంటా అనమాట ఎప్పుడెప్పుడు వస్తాయా అవన్నీ ఇండియా అని చెప్పేసి ఫైనల్గా ఒంటికంటే కొంటున్నారు వన్ థర్టీకి అలాగా మాకు ఫుడ్ వచ్చింది మా ఫ్రెండ్ పంపించింది అయితే బాబాయ్ బయటకి వెళ్ళి కొనుక్కోట ఎందుకంటే మేము మా స్టఫ్ వదిలేసి మాకు వెళ్ళాలనిపించలేదు బయటకు కూడా వెళ్ళాము సో థ్యాంక్ గాడ్ కొంచెం దోసిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మా మ్యాట్రస్ ఏమైతే ఉందో పెడిక్ మ్యాట్రస్ అండి ఇలాంటి మ్యాట్రస్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫోర్ థౌజండ్ డాలర్స్ అలా ఉంటాయి అనమాట అప్పట్లో ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు సో ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తాం ఎందుకంటే మా ఇద్దరికి బ్యాక్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో ఇన్వెస్ట్ చేసినవి అన్నీ కూడా వీళ్ళు మ్యాట్రస్ కంటూ కూడా వీళ్ళకి బాక్సెస్ ఉన్నాయి ఎంత పర్ఫెక్ట్గా ఆ మ్యాట్రసెస్ అన్నీ కూడా ప్యాక్ అయితే చేశారు అండ్ ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఐ మీన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా సరే మా ఫర్నిచరు ప్రస్తుతం ఏ లొకేషన్లో ఉంది అని మేము ట్రాక్ కూడా చేసుకోగలుగుతాము ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా మాకైతే ఇచ్చారనమాట డ్యూ టు విచ్ వీ రియలీ లైక్ యూనివర్సల్ రీ లొకేషన్స్ ఇలాంటి చాలా షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి అనుకుంటా కానీ నేను చాలాసార్లు వీళ్ళ పేరే విన్నాను కాబట్టి ఇంకా ఐ జస్ట్ వెంట హెడ్ అండ్ వాళ్ళని అయితే బుక్ చేసుకున్నాము ఇంతకీ ఈ ఛానల్ చూసే మీలో ఎంతమంది ఆర్ ప్లానింగ్ టు మూవ్ బ్యాక్ ఇండియా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ ఇఫ్ దీస్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యు ఆర్ నాట్ ఇఫ్ యు సీ ఓ స్పేస్ ఎఫిషియన్సీ బాక్స్ దగ్గర నుంచి ఇక్కడ చూస్తున్న ట్రక్ వరకు ఎక్కడ సింగిల్ స్పాట్ స్పేస్ లేకుండా ప్యాక్ చేశారు స్పేస్ ఉంటే ఫర్నిచర్ జరుగుతుందంట సో అస్సలు జరగకుండా కరెక్ట్ గా ప్యాక్ చేశారనమాట ఇది ఈ డోర్ వేసిన తర్వాత ఈ డోర్ వెనకాల ఉంటుంది సీల్ నెంబర్ అని అది మేము గుర్తుపెట్టుకోవాలి అది మాకు పిక్చర్ తీసుకోమని చెప్పారు అది తీసుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ వర్క్ అన్ని చోట్ల సైన్ చేయాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ పర్పసెస్ కోసం ప్రతి ఒక్క బాక్స్ కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు వాళ్ళు ప్యాకింగ్ చేసింది అయితే ఫుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు మనం ప్యాకింగ్ అయితే అంతలా క్లెయిమ్ చేయలేము సో ఇట్స్ బెస్ట్ టు లెట్ దమ్ డూ అయిపోయింది ఈ ట్రక్ వెళ్ళి హైదరాబాద్ లో క్షేమంగా మా దగ్గర రావాలి అని కోరుకుంటున్నాము రిటర్న్ టు ఇండియా ఎక్సైటింగ్ అట్ ద సేమ్ టైం వెరీ ట్రైనింగ్ జర్నీ బట్ వీ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ లైట్ ఫీలింగ్ వచ్చేసింది ఒక్కసారి ఫర్నిచర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదో మా షోల్డర్స్ మీద ఒక బరువు తీసేసిన ఫీలింగ్ వచ్చి వచ్చింది ఇంకా మేము ఇంకెళ్ళిపోతున్నాం ఫైనల్గా అని నేను వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఎవరైతే ఓన్లీ ఈ స్పెసిఫిక్ డీటెయిల్స్ కోసం వీడియో చూడటానికి వస్తారో వాళ్ళకి ఇక్కడతో ఈ వీడియో ఎన్ని చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది కానీ నెక్స్ట్ వీడియో మేము మిస్ అవ్వకుండా చూడండి ఇంక మేము లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నట్టున్నాం అండి అసలు షిప్పింగ్ అయిపోయిన తర్వాత సో ఆ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతున్నాయి థ్యాంక్ యూ So much for watching. Video rete, like comment. I will see you all in my next video. It's madri. Bye guys.